హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అనమాట రొటీన్ వ్లాగ్ అండి. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేస్తున్నానండి. వేసిన ప్రతి పూరి మనకి పొంగాలి అంటే గోధుమ పిండి కలుపుకునేటప్పుడే ఒక 2 స్పూన్స్ వచ్చేసి బొంబాయి రవ్వ కలపండి. చాలా బాగుంటాయి పూరీలు, అయితే పొంగుతూ వస్తాయన్నమాట. పూరీకి మనం పిండి కలుపుకునేటప్పుడు చపాతీ పిండి కంటే కూడా కొంచెం మనకి మందంగా కలుపుకోవాలండి, గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పూరీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, పొంగుతూ వస్తాయి. ఇక పిండి అయితే కలిపి పక్కన పెట్టేస్తానండి. ఇక పూరీలోకి వచ్చేసి బొంబాయి చట్నీ చేస్తున్నానండి. ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో పోపు గింజలు వేసాను. ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై అయిపోవాలి. చాలా బాగుంటుందండి బొంబాయి చట్నీ పూరీలోకి. ఇదిగోండి, పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేశాను. ఇదిగోండి, కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒకవేళ ఇష్టం ఉండే వాళ్ళు కొంచెం ఆలు కూడా వేసుకోవచ్చండి. ఆలు కానీ, క్యారెట్ కానీ, ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఆనియన్స్, అలాగే టమాటో, పచ్చిమిర్చి వేశాను. ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటెతో మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గనివ్వాలండి. కొన్ని ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనకి వాటర్ బాగా తెల్లేటప్పుడు ముందుగానే శనగపిండిలో కొంచెం వాటర్ కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. బొంబాయి చట్నీ మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని పలుచగా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలన్నమాట, అప్పుడే రుచి బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కలుపుకుంటూ ఈ వేసిన శనగపిండి అంతా కూడా బాగా ఉడికించాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, మరి కొంచెం వాటర్ వేస్తున్నాను. మనకి బొంబాయి చట్నీ ఉడికే కొద్దీ కూడా అది చల్లారిపోయాక గట్టిగా అయిపోతుంది, అందుకనేసి చేసుకునేటప్పుడే కొంచెం మనము పలుచగా చేసుకున్నామంటే ఇది ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని ఇదంతా ఉడకనిచ్చుకుందాము మూత పెట్టేసి. ఇప్పుడైతే నేను ఇంకా పూరీలు చేస్తున్నానండి. ఇదిగోండి, మనకి పిండి అనేది ఇలా ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. చపాతీ పిండి కంటే కూడా పూరీ పిండి మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అప్పుడే మనకి పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుంటానండి. ఇలా పిండిని ఉండలుగా చేసి పెట్టేసుకున్నామంటే తొందరగా మనకి రేకులు అనేవి ఒత్తేసుకోవచ్చు. మీలో ఎంతమందికి పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి పూరీలోకి బొంబాయి చట్నీ. మిగతా కర్రీస్ కంటే కూడా బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా ఉండలుగా చేసుకొని ఇప్పుడు మనము రేకులు ఒత్తేసుకుందాము. మిగతా పిండిని కప్పి పెట్టేస్తానండి మూత పెట్టేసి ఆరిపోకుండా. ఫస్ట్ అయితే పిల్లల వరకు చేసేస్తున్నాను. ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదండి. ఇప్పుడు 5:45 అయిందనమాట. 6కి లేపేస్తాను పిల్లల్ని. 6:15కి అలా లేచేస్తారు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ టిఫిన్ చేసేస్తానండి, తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. టిఫిన్ చేసేసామనుకోండి ఫస్ట్ పిల్లలైతే తింటూ ఉంటారు, తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి, రేకులన్నీ కూడా ఇలా ఒత్తేసాను. డైలీ 5కి లేచేస్తానండి. లేస్తూనే బ్రష్ చేసేసుకొని తర్వాత కొద్దిగా లెమన్ వాటర్ తాగేసి బయట చిమ్మేసి వాటర్ కొట్టేసి ముగ్గు పెట్టేసి వస్తాను. అప్పటికి ఈ పనులంతా అయిపోయేసరికి నాకు 5:30 అలా అయిపోతుందన్నమాట. ఇక 5:30కి స్టార్ట్ చేసేస్తానండి బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్ అన్నీ మనకి 8కంతా క్లోజ్ అయిపోతుందండి. పిల్లలు లేచి మళ్ళీ వాళ్ళకి జడలు అవన్నీ వేయాలి, వాళ్ళు లేచేలోపు నాకు ఈ పనులన్నీ అయిపోతాయన్నమాట. ఇదిగోండి, బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక పూరీకి అయితే కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసుకొని
మీకు చూపిస్తాను చూడండి. మనం వేసే ప్రతి పూరి కూడా ఇలా పొంగుతూ వస్తాయన్నమాట. కొద్దిగా మనము పిండి కలుపుకునేటప్పుడే ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోండి, చాలా బాగుంటాయి పూరీలు, అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. గొండి బయట అమ్మే పూరీలు అయితే ఎక్కువ మైదా వాడతారండి, అవి అంత హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడే కానీ బయట పూరీలు అయితే ఎక్కువ తినకూడదండి, పూర్తి అవాయిడ్ చేస్తూ ఉండాలి. గొండి పూరీలు అయితే వేసేసాను, ఒక చట్నీ కూడా రెడీ అయిపోయింది. టిఫిన్ చేసేసాక పిల్లల్ని లేపేస్తానండి, 6:30 6:30 కంతా నా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత పిల్లల్ని నిద్ర లేచేసి బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేస్తారండి. ఒకటేసారి స్నానం చేసి రెడీ అయిపోయి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తారు. వాళ్ళు తినేటప్పుడు నేను ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటాను. గొండి పూరీలు అయితే పెట్టించేస్తున్నాను. వేడివేడిగా అయితే మనకి పూరీలు బాగా పొంగుతూ ఉన్నప్పుడే తినేయచ్చు. ఇలా కనుక పూరీలు చేశారంటే సాయంత్రం వరకు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి పూరీలు. ఇగోండి చట్నీ వేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము మిగతా పూరీలు చేసేసుకుంటాము. గొండి చట్నీ మనకి ఇలా ఉంటే బాగుంటుందండి, మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. తినేటప్పుడు కొంచెం అద్దుకుంటూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గొండి పిల్లలకైతే పెట్టించేస్తున్నాను. ఇంకా వాళ్ళు తింటూ ఉండేలోపు నేను ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు దొండకాయ రైస్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. గొండి ఇదే ఆయిల్లోనే హీట్ అయ్యింది కదా, మనం పూరీ చేసాం కదా అదే ఆయిల్లోనే దొండకాయలు వేస్తున్నాను. దొండకాయలు ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మనకి తొందరగా ఫ్రై అయిపోతాయండి. మనం ఇలాగే కానీ తిరగమాతలో వేసామంటే కొంచెం లేట్ ప్రాసెస్ అన్నమాట, కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల తొందరగా మనకి దొండకాయలు మెత్తబడిపోయి బాగా ఫ్రై అయిపోతాయి. రైస్ కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ రైస్. ఇదిగోండి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని సపరేట్ తీసేసుకుంటున్నాను. లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ రైస్, తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. గొండి వాటిలో ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా వంపేసి ఇందులోనే ఆనియన్స్ వేస్తున్నానండి. దొండకాయలు పక్కకు తీసి పెట్టేసుకున్నాను, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి వీటిని కూడా ఫ్రై చేస్తున్నానండి. ఇగోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఈ దొండకాయ ముక్కల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక కడాయి పెట్టేసుకున్నానండి, ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. వీటికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయలు ఫ్రై చేసాం కాబట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకొని ఒక 10-15 పల్లీలు వేసానండి. పల్లీలు ఇంకొంచెం వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు ఇలాంటి రైస్లోకి పల్లీలు ఇష్టపడరండి, ఏరేస్తూ ఉంటారు మా పిల్లలైతే. గొండి ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ దొండకాయల ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, మళ్ళీ రైస్ కలుపుకున్నాక ఒకవేళ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూను కారం వేసానండి, మనం ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోవాలి. ఇందులో ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదండి, ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక రైస్ అయితే పక్కన ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నానండి, ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు రైస్ చల్లారి పెట్టేసుకునే టైం కూడా లేదన్నమాట. మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందో ప్రతి మదర్కి అర్థమవుతుందండి.
24 అవర్స్ ఎలా గడిచిపోతాయో అన్నట్టు ఉంటుందన్నమాట. నాకైతే 24 అవర్స్ సరిపోవట్లేదండి అసలు పిల్లలతో అయితే. ఇగోండి ఇక రైస్ వేసాక ఇదంతా కూడా కలిపేసుకున్నాను. ముందుగా అన్నం చల్లారి పెట్టేసుకున్నాం అనుకోండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇక పైన కొద్దిగా నెయ్యి వేశానండి, పిల్లలు తింటారు కాబట్టి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేశాను. పెద్దవాళ్ళకైతే నెయ్యి అవసరం లేదండి, మనకి కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇగోండి ఇంకా బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేటప్పుడు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అవి తీసేసి పెట్టేస్తానండి. పొరపాటున దొండకాయ ముక్కలు అనుకొని మళ్ళీ పచ్చిమిర్చి తింటారని చెప్పేసి అవైతే సపరేట్ చేసి పెట్టేశాను. ఇగోండి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను దొండకాయ రైసు, అలాగే పెరుగన్నం పెట్టేస్తున్నానండి. పెరుగన్నం అయితే కంపల్సరీ డైలీ పెట్టేస్తానండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా మనం పెరుగన్నం పెట్టేస్తామంటే కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది వాళ్ళకి. ఎలాంటి సీజన్లో అయినా కూడా పెరుగన్నం అనేది తప్పకుండా పిల్లలకి పెట్టాలండి. ఇగోండి పైన అయితే మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మా పిల్లలకి ఈ మధ్య అలవాటు అయిపోయిందనమాట పెరుగన్నంలోకి ఇలా మామిడికాయ దెబ్బ ఉంటుంది కదా అది నంచుకొని తినడము. ఈ హాలిడేస్లో అంతా ఈ మామిడికాయలు తిని తిని పిల్లలకి ఇట్లే అలవాటు అయిపోయిందనమాట. వాటిపైన కొంచెం ఉప్పు కారము ఇలా చల్లి ఇచ్చేస్తాను. పెరుగన్నం తినేటప్పుడు ఇది కొరికేసుకొని తింటారనమాట, చాలా బాగుంటుందండి. ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ పిల్లలు తింటూ ఉంటే నేను కూడా ట్రై చేశానమాట, చాలా బాగుంటుందండి. మనకి మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇంకోండి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే 7:45 అలా అయిపోయిందండి టైము. ఇంకా పిల్లలకి జడలు వేసేసి వాళ్ళని రెడీ చేసి అంతా అయ్యేలోపు ఇక 8:20 అలా అయిపోతుందన్నమాట. 8:20కి అంతా పిల్లలు బయలుదేరిపోతారండి. 8:20 నుంచి 9 వరకు నేను కొంచెం ఫ్రీ అయిపోతానమాట. ఇగోండి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి చాట్ చేస్తున్నానండి, బఠానీ చాట్. చాలా బాగుంటుందండి, ఎంత బాగుందో అండి, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా రుచిగా ఉందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. బయట తినే చాట్ అయినా కూడా మనకి అప్పుడప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిన్న తర్వాత ఇంకా అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట. కానీ మనం చేసుకున్న ఈ పద్ధతిలో చాలా రుచిగా ఉందండి, అస్సలు మసాలాలు అనేవి ఎక్కడే కానీ యాడ్ చేయలేదు. ఇగోండి కొంచెం ఆనియన్స్ అలాగే టమాటోలు ఇలా క్రష్ చేసేసుకున్నాను. మొత్తము చాపర్లో వేసుకున్నానండి, చాలా ఈజీగా ఉంటుంది. చాపర్లో వేసుకుంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనం కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి ఉండటం వల్ల మనకి ఏంటంటే కొంచెం శాండ్విచ్ కానీ ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇంకా వీటిలో బెండకాయ పచ్చడి అలాగే వంకాయ పచ్చడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసామంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా, ఇలాంటి చాపర్లో వేసామంటే మనకి చాలా బాగుంటుందండి. ఇగోండి ఆనియన్స్ టమాటో అయితే ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇగోండి మనకి బఠానీలు అయితే ఒక 2-3 అవర్స్ ముందు నానపెట్టేసుకోవాలండి. మనము ఈవినింగ్ చేయాలనుకుంటే 2-3 ఆ టైంలో నానపెట్టేసుకున్నామంటే ఒక 2 అవర్స్ నానపోతే సరిపోతుందండి. తర్వాత ఇందులోనే ఆలు కూడా కట్ చేసి వేసాను, బఠానీలు అలాగే 1-2 ఆలు వేసేసి కుక్కర్లో మనకి ఒక 3 కానీ 4 కానీ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుందండి. గోండి ఇప్పుడు ఇలా మెత్తగా అయిందని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలా వీటితో కానీ బాగా మెత్తగా చేసుకోవాలి గరిటెతో కానీ. గోండి మరి మిక్సీకి వేయకూడదండి, మిక్సీకి వేసామంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది. ఎప్పుడైనా కానీ చాట్ అక్కడక్కడ బఠానీలు తగులుతూ ఉంటేనే బాగుంటుందండి. మనకి మిక్సీకి వేసామంటే మరి మెత్తగా పప్పులాగా అయిపోతుంది, రుచి ఉండదన్నమాట. ఇందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఇదిగోండి ఇలా కలిపి పెట్టేసుకున్నాను. బఠానీ నానిపోతే సరిపోతుందండి, మనకి 3 విజిల్స్ బఠానీ ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 1 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టేసుకున్న ఆనియను టమాటో వేసేసాను. ఇవన్నీ కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చాట్ కానీ చేసేటప్పుడు కొంచెం మందపాటి బాణలు పెట్టేసుకున్నామంటే ఇవన్నీ నిదానంగా పచ్చి వాసన అంతా పోయి బాగా వేగిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి వేసానండి.
చిన్న సైజు పచ్చిమిర్చి ఒక 3 వేసానండి. మీరు ఒకవేళ పెద్ద సైజు పచ్చిమిర్చి అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మనం బఠానీ ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేసామంటే బఠానీ మరీ ఉప్పగా అయిపోతుంది. మనం ఇలా చాట్ చేసుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. గొండి ఇలా ఇదంతా కూడా బాగా ఇలా కలిపేసుకొని ఇందులో మిర్చి పౌడర్ వేస్తున్నానండి. నేను ఇక్కడ 3 మ్యాంగోస్ తీసుకున్నానండి. అది కలర్ ఉంటుంది, అలాగే కారం కూడా తక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ మామూలు కారం అయితే ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఒక కప్పు బఠానీ అలాగే 2 ఆలు వేసానండి. ఇగోండి కొద్దిగా తురిం పెట్టుకున్న బెల్లం వేసానండి. మనకు ఈ చాట్కి తినేటప్పుడు తీయ తీయగా ఇలా బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. గొండి ఇందులోనే చాట్ మసాలా వేసానండి. ఒక 2 స్పూన్స్ చాట్ మసాలా వేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీ వేసానండి. అది క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులో నానబెట్టేసుకున్న కొద్దిగా చింతపండు రసం వేసాను. ఇగోండి ఇప్పుడు బఠానీ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో మనము ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుంటే బాగుంటుందండి. గొండి చాట్ రెడీ అయిపోయింది. ఇందులో పైన కొంచెం చాప్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇష్టం ఉండే వాళ్ళు క్యారెట్ కూడా గార్నిష్ చేసుకోవచ్చు. గొండి చాట్ రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి చాలా రుచిగా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారన్నమాట. గొండి బయట కొనే బదులు హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి. గొండి ఇక పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందుకే కొంచెం చూసుకొని ఎక్కువే చేస్తూ ఉంటాను. పిల్లలు ఎక్కువ పావు బాజీ కానీ చాట్ కానీ ఇలాంటివి ఎక్కువ, పాస్తా మ్యాగీ ఇలాంటివి ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు కదా. గొండి చాట్ అయితే పిల్లలకి, అలాగే మేము కూడా వేడివేడిగా తినేస్తున్నామండి. ఇప్పుడైతే 5:30 అయిపోయిందండి టైము. ఇలా స్నాక్స్ చేసినప్పుడు పిల్లలకి 6 లోపే పెట్టేస్తానండి. మళ్ళీ నైట్ సరిగా అన్నం తినరన్నమాట. గొండి చాట్ అయితే ఇక కప్పులోకి తీసేస్తున్నాను. దీనిపైన గార్నిష్ చేసుకోవడానికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటో, అలాగే మనకి సన్న మిక్చర్ దొరుకుతుందండి చాట్ పైన వేసేది. నేను ఆల్రెడీ తెచ్చిపెట్టేసుకున్నాను. ఇగోండి దీనిపైన ఆనియన్స్ వేసుకుంటున్నాను. మనకు తినేటప్పుడు బండి మీద అమ్మే చాట్ ఎలా ఉంటుందో అలాగే డెకరేషన్ అనేది చేశానండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇదే చాటు మనకి బయట కొనాలంటే ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అట్లా ఉంటుందండి. హ్యాపీగా మనము బఠానీ తెచ్చేసుకున్నామంటే ఒక 1/4 కిలో కానీ 1/2 కిలో తెచ్చిపెట్టేసుకున్నామంటే ఒక 4-5 టైమ్స్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఒక కప్పుతో చేసామంటే ఒక 4 అయితే ఈజీగా తినేయచ్చండి. ఎంతకంటే చాట్ ఎక్కువ తినలేము కదా. నిజంగా అండి చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్లీ ఈ విధంగా ట్రై చేయండి. గొండి మా ఇద్దరు పిల్లలకి పెరుగు వేసుకొని తినటం ఇష్టం అన్నమాట. పెరుగు అయితే పైన వేసాను. ఇంతేనండి వాళ్ళ వీడియో. అయితే మీకు అందరికీ రెసిపీస్ అనేవి నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాటి వ్లాగ్ ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మరొక రెసిపీలతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.